స్వాగతం సుస్వాగతం గైస్. మన వన్ బ్లాక్ సిరీస్కి అయితే, సో ఈ వన్ బ్లాక్ సిరీస్ అయితే మీ అందరు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది మన వెనిలా వన్ బ్లాక్ కన్నా. సో ఈ వన్ బ్లాక్లో చాలా కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా కొత్త మాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ఎపిసోడ్లో మనం చాలా కొత్త ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. సో ఐటమ్స్ అనేది చూద్దాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనం రైస్ని అయితే పెంచాం కదా, సో ఆ రైస్ కూడా వచ్చేసింది అనమాట పంటకై. సో అదంతా తీసుకొని మనం ఫ్రైడ్ రైస్ ఎక్సెట్రా కొంచెం అన్నిటి రేట్ చేసుకోవచ్చు అనమాట. సో అవి ఎలా ఏంటనేది మనం ఈ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. అండ్ లేట్ చెప్పిన పెడితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే సో గైస్, కొత్త ఐటమ్స్లో అయితే ఫస్ట్ ఇవైతే వచ్చినాయి అనమాట. ఇవేవి హలో ఓకే. సో దీని లోపల ఓకే మొత్తం అన్నీ అయితే వచ్చేసినాయి అనమాట. ఓకే పర్లేదు, బట్ ఇది చూసారు కదా, సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అన్నీ కొన్ని కొత్తవి ఉన్నాయి అండ్ కొన్ని వచ్చిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఐటమ్స్ ఎలా వచ్చినాయంటే, మనకి ఇక్కడ క్వెస్ట్ ఉంది కదా, సో ఇక్కడ మనం చేసిన రివార్డ్స్ అన్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఇది కొత్త ఐటమ్స్ అయితే వచ్చినాయి. అండ్ సో మీరు ఇక్కడైతే చూడొచ్చు ఒక స్క్రీన్ షాట్ అయితే. సో ఇక్కడ అన్ని అడ్వాన్స్మెంట్ లెవెల్స్కి అన్నీ వచ్చేసినాయి అండ్ కొత్త ఐటమ్స్ అయితే మనకి మైనింగ్ వచ్చేసినాయి అనమాట. అండ్ ఇవన్నీ అయితే మనం లోపల పెట్టేసేయాలి. సో అన్నీ రాలేదు గైస్, సో అన్నీ రాలేదు, అవి కొంచెం వేరుంటాయి అన్నమాట. సో ఇవైతే పైకి పంపించేద్దాం. అన్నీ కాదు, సో ఒక ఓకే అన్నీ తీసుకోదులే మ్యాక్స్. ఏ ఇది ఏంది? ఓకే సో ఇది ఎన్ బ్లాక్ కదా, మనకి ఎన్ బ్లాక్స్ కూడా. ఓకే ఇది ఎన్కి సంబంధించిందా? నైస్ అమ్మా, అలా అయితే పర్లేదు. సో ఇవైతే ఎట్లాగో ఉండవు, మ్యాక్స్ హాపర్ నుంచి అయినా సరే కిందకు వచ్చేస్తాయి. అండ్ ఇదేంటి, మనం కొన్ని ఐటమ్స్ అయితే పికాక్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రతిదీ అయితే మనం ఫర్నిచర్లో పెట్టలేం కదా. సో అండ్ అది అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదైతే ఇన్ఫ్యూజర్, మనకి మెటలర్జిక్ ఇన్ఫ్యూజర్. సో దీంట్లో నుంచి ఒకటి అయితే చేసుకోవచ్చు కానీ, బట్ అది రావట్లేదు ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏదో ఉండింది. సో రెడ్ స్టోనా? సో రెడ్ స్టోన్ ఏది? సో ఇక్కడే రెడ్ స్టోన్ కూడా కొంచెం ఉండాలి నా దగ్గర. సో ఎస్ రెడ్ స్టోన్ అయితే ఉంది. అండ్ దీన్ని పెట్టేద్దాం. ఓకే సో మొత్తం కాదు, అండ్ దీని చేసుకునే రెసిపీ కూడా మీకు చూపిస్తాను. సో ఇన్ఫ్యూజర్ రెసిపీ వచ్చేసి ఇన్ఫ్యూజర్. సో ఇన్ఫ్యూజర్ ఇక్కడైతే ఉంటుంది, మనకి దాని రెసిపీ అయితే చూసుకోవచ్చు. ఇదేనా? సో ఇది కాదు. అండ్ బేసిక్ ఇన్ఫ్యూజర్ ఫ్యాక్టరీ ఏంది, మెటాలిక్ ఇన్ఫ్యూజర్ ఏది? అండ్ ఇవి చూసారు కదా గైస్, అయితే కొన్ని కొత్తగా ఉన్నాయి అండ్ వీటిలో చాలా పనులు ఉన్నాయి గైస్, నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇవన్నీ అయితే మీకు ఐటమ్స్ అయితే చూపిస్తాను. అండ్ ఈ ఇన్ఫ్యూజర్ ఎక్కడ ఉంది ఇప్పుడు? సో ఇన్ఫ్యూజర్ ఓకే ఇప్పుడైతే వస్తుంది. సో ఇది చూసారు కదా, మనకి గోల్డ్ కొంచెం రెడ్ స్టోన్. సో ఇదైతే మనకి ఆస్మో ఇంగట్ అనమాట. సో ఈ ఇంగట్ మనకి ఆల్రెడీ ఎప్పుడు దొరికేసింది అనమాట, బట్ ఎదిగితే దొరికింది అది. అండ్ ఇదైతే నాకు అర్థం కావట్లేదు గైస్, ఇప్పుడైతే రెడ్ స్టోన్ పెట్టి చూద్దాం. సో ఇక్కడైతే చూసారు కదా, ఈ రెడ్ స్టోన్ ఇదంతా పెరుగుతుంది, బట్ ఇంకా కావాలా? సో మన దగ్గర ఉన్న రెడ్ స్టోన్ అంతా పెట్టేసాం. అండ్ ఇదైతే ఇన్ఫ్యూజర్ ఆల్రెడీ దాని నుంచే వస్తుంది, అది కూడా మీకు రెసిపీ అయితే చూపిస్తాను. సో ఇన్ఫ్యూజర్ ఓకే, సో అలా కాదా? సో స్పెల్లింగ్ ఏంటి? ఇన్ఫ్యూజ్డ్ ఓకే, సారీ ఇన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ వచ్చిందా? సో ఎస్ ఇదైతే వచ్చింది. సో దీన్ని చూసారు కదా, మనకి రెడ్ స్టోన్ పెట్టి ఇది ఫిల్ అయిపోయిన తర్వాత ఇదైతే వస్తుంది అనమాట, మనకు ఆల్రెడీ రెండు వచ్చేసినాయి. సో రెడ్ స్టోన్ వచ్చిన ప్రతిసారి అయితే దీంట్లో పెట్టేసి అయితే చేయాలి. అండ్ ఐరన్ పెట్టిన తర్వాత ఇది వచ్చింది. అండ్ డంప్ అయితే చేతికి డంప్ చేస్తే మాత్రం రెడ్ స్టోన్ పోతుంది. మేబీ నేను డంప్ చేసినట్టున్నా, అందుకే రెడ్ స్టోన్ పోయింది, చూసారు కదా. సో ఏంటి, ఉన్న రెడ్ స్టోన్ అయితే మనకి ఇప్పుడు అయిపోయింది అనమాట. సో అది అలా అయిపోయింది. అండ్ ఇదైతే మన క్యారెట్ ఫామ్ మీకు తెలిసిందే. అండ్ ఇది గైస్ మన రైస్కి అయితే. సో ఇది చూసారు కదా, సో ఇది వాటర్ లోపల పెట్టాలన్నమాట. అండ్ ఎస్ ఇదైతే రావట్లేదు ఇంకా. అండ్ ఇది చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడైతే రైస్ ఉంది. సో ఈ రైస్ అయితే వచ్చేసింది. సో ఏం లేదు, ఇది వచ్చిన దాన్ని దీన్ని ఇలా పెట్టేస్తే అయిపోద్ది అనమాట. సో క్రాఫ్టింగ్ టేబుల్లో ఆల్రెడీ మనకి రైస్ వచ్చింది, కానీ ఎంత వచ్చిందో నేనైతే చెక్ చేయలేదు. సో చూద్దాం ఎలా ఇది, దీన్ని ఓపెన్ చేయడానికి ఉంటుంది. ఓ షాట్ ఓకే. సో ఇప్పుడు వస్తుంది. అండ్ 17 రైస్ ఉంది. సో ఈ 17 రైస్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో తీసుకుందాం. ఓకే మొత్తం తీసుకోవచ్చు. సో ఆ మొత్తం ఆప్షన్ అయితే నాకు ఒక్కసారి రావట్లేదు కదా, అందుకే. సో 17 రైస్ తీసేసుకుని అండ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే చెక్ చేద్దాం ఏముందో. సో ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ ఎగ్ రైస్ అంట. మన దగ్గర ఎగ్ లేదు కదా, బట్ మన దగ్గర ఎగ్స్ లేవు. సో ఆనియన్ కూడా లేదు. సో ఆనియన్ కూడా వెయిట్ చేయాలి. అండ్ మన దగ్గర ఉన్న ఇప్పుడు రైస్ ఉంది. సో ఇదేంటి, ఇది కావాలి కదా, కుకింగ్ పాట్ అయితే కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో కుకింగ్ పాట్ ఏముంది, కుకింగ్ పాట్. సో దీన్ని తయారు చేయడానికి మనకి బ్రిక్ అండ్ ఐరన్, కొంచెం వాటర్ బకెట్ అండ్ వుడెన్ షవల్. సో మన దగ్గర బ్రిక్స్ క్లే ఉంది అనుకుంటా. సో ఎక్కడో క్లే చూశాను నేను, బట్ అది ఎక్కడ అనేది నాకైతే గుర్తులేదు. సో క్లే ఉంది, బట్ ఐరన్ అయితే మన దగ్గర ఎక్కువ లేదు గైస్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎండ్ స్టోన్ జనరేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇదైతే చూడండి, సో ఎండ్ స్టోన్ ఇదంతా. సో కొత్త ఐటమ్స్ వస్తున్నాయి, అదిగోండి మనకి ఐటమ్స్ అన్ని అన్లాక్ అవుతున్నాయి. ఇదేంటి, ఏదో వచ్చింది. ఎల్లో డైమండా? ఎల్లో డైమండ్ ఏంటి? సో ఎల్లో డైమండ్తో మనం ఏం చేయొచ్చు? ఎల్లో డైమండ్, సో అరే డైమండ్.
సో ఎల్లో డైమండ్ అయితే మనకి ఎల్లో డైమండ్ రిటర్న్ హోమ్ చామ్ అంట. సో ఎల్లో డైమండ్ వేసి గోల్డెన్ ఏంది గ్లడెడ్ స్ట్రింగా. ఓకే ఇవి అయితే ఉన్నాయి, క్రిస్టల్స్ అయితే ఉన్నాయి, అండర్ ప్యారల్ లేదు. అండ్ ఇవైతే ఎల్లో డైమండ్ టెలిపోర్టరా, ఇది చాలా ఐటమ్స్ ఉన్నాయి గైస్. ఇది మనకి ఎల్లో డైమండ్ అయితే. అండ్ ఇదేంటి ఎల్లో డైమండ్ టెలిపోర్టర్ చేయడానికి మనకు ఒక రెడ్ స్టోన్. ఓకే సో ఫస్ట్ ఇది చేయాలి, ఇది చేసిన తర్వాత అయితే రెడ్ స్టోనా. సో అంతేనా? ఎస్ ఎస్ కరెక్టే. అండ్ ఇదేంటి సో బ్లాక్ ఆఫ్ ఎల్లో డైమండ్. ఓకే ఇది బ్లాక్ అన్నమాట. అండ్ ఎల్లో డైమండ్ బ్రిక్ ఓర్నాయను, ఎల్లో డైమండ్ బ్రిక్ కూడా వస్తుందా? ఇదైతే బాగుంది బ్రో. అండ్ మనకి బీస్ కూడా ఉన్నాయి. సో ఎల్లో డైమండ్ బి, ఓకే. సో ఈ బి కొంచెం వెరైటీగా ఉంది గైస్ నాకైతే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నైటీ. ఓ రే ఎక్కడికి రా రే బాబాయ్, నువ్వు అట్లా రే నోరా నోరా రే రే ప్లీజ్ రా నువ్వు ఇట్రా అమ్మా ఇప్పుడు పోతే ఉన్నా ఉందా. బాగున్నాడు గైస్ పిల్లు, ఇలా చిన్న పిల్లలుగా తిరుగుతుంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి యానిమల్ పైన అయితే ఒక్కొక్క దాన్ని నిలబెట్టేశాను అనమాట. అండ్ కొన్ని బ్యాన్స్ ఉండిపోయినాయి. సో ఐరన్ లేకపోవడం వల్ల నేనైతే దీనికి సంబంధించినది అయితే క్రషర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే మనకు హాపర్ కావాలి కదా. సో కనీసం 2 హాపర్స్ కావాలన్నా మనకి ఐరన్ అయితే కొంచెం కావాలి. మన దగ్గర అస్సలు లేదు ఐరన్, ఉందంతా ఆర్మర్కి అయితే వాడేసాను. ప్యాంటుకు కూడా చూసారు కదా. సో కొంచెం ఉందా, మేబీ ఒకసారి చెక్ చేద్దాం. నన్ను నైట్ అయిపోయింది, ఒక స్లీపేస్ వచ్చేద్దాం ఎందుకన్నా మంచిది. సో ఇన్ఫ్యూజర్ చేసిన దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. సో సోలార్ ప్యానల్ అయితే చేసుకోవచ్చు. ఎస్ ఈ మైండ్ క్రాఫ్ట్ మనకు సోలార్ ప్యానల్స్ కూడా ఉంటాయి. కొంచెం లేనరా పడుకుంటా, పడుకోవడానికి కూడా వీళ్ళు ఆప్షన్ లేట్లేదు కదా, మరి దరిద్రంగా ఉన్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళి సోలార్ ప్యానల్ అయితే చెక్ చేద్దాం. అండ్ నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదరా, బయట నువ్వు తిరుగుతావు. రే నా దారికి అడ్డుపడతావు ఏంట్రా బాబాయ్. ఓకే సో ఇప్పుడైతే కిందకి వెళ్దాం. అండ్ వీడెప్పుడు వచ్చాడయ్యా? ఓ అండ్ అక్కడ ఇంకా ఒకడు ఉన్నాడు. సో వీళ్ళకి కనపడకపోవడమే మనకు మంచిది. అండ్ వీడిని వదులుదాం కానీ, బట్ వీడు చచ్చిపోతే మళ్ళీ నాకు చాలా బాధగా ఉంటుంది కేసు, అందుకే నేను వాటిని అయితే వదలట్లేదు. ఓకే సో ఈ స్పైడర్ మార్నింగ్ మనల్ని ఏం చేయదు కదా. ఓకే మ్యాక్స్ అయితే ఏం చేయదు. అండ్ చాలా కొత్త బ్రిక్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఐరన్ ఉందా నా దగ్గర? ఐరన్ కొంచెం ఏ ఇదేంది కొడుతుంది, పొద్దునపూడు కొట్టకూడదు ఇది. బ్రో నువ్వు పొద్దున కొట్టవు కదా, ఇప్పుడు ఎందుకు కొట్టేవారు అయితే? జిగిల్ రాజా పో పక్కకు పో. సో ఈ ఇన్ఫ్యూజర్ ఆలో అయితే మనకి ఒక ఐటమ్ అయితే చేసుకోవడానికి చెప్పాను కదా. సో సోలార్ వచ్చేసి, సో ఎస్ సోలార్ ఉంది చూసారు కదా. ఇది చేయడానికి మనకి సోలార్ ప్యానల్ చేయడానికి అయితే రెడ్ స్టోన్ ఇవన్నీ అయితే ఉన్నాయి కానీ, బట్ ఇవి లేవనుకుంటా. సో క్లియర్ గ్లాస్ ఉంది, అండ్ క్లియర్ గ్లాస్ ఉంది. సో మన దగ్గర లేని ఐటమ్ ఏంటి? ఏయ్ ఇందాక కొట్టకుండా ఇప్పుడు కొడతావు ఏంట్రా, ఇప్పుడు కొడతావు ఏంటి? సో మన దగ్గర ఇంగట్స్ ఉన్నాయా అవి? సో ఆస్మమ్ ఇంగట్స్, వాటి కలర్ చూస్తేనే అర్థమైపోద్ది మనకి. ఇదైతే సిల్వర్ ఉన్నాయి. అండ్ ఇది చూసారు కదా, ఇందాక క్రిస్టల్ అయితే ఉంది మన దగ్గర. అండ్ పొటాటో అండ్ ఎక్సెట్రా. సో మన దగ్గర లేనట్టుంది, ఉంటే దీంట్లోనే ఉండాలి మ్యాక్స్. సో లేదంటే ఇంట్లో ఒకసారి చెక్ చేయాలి. అండ్ ఈ క్రిస్టల్స్ అయితే ఉన్నాయి, సిల్వర్ ఇంగట్స్ అయితే మన దగ్గర కావాల్సిన యురేనియం ఇంగట్స్ ఎక్సెట్రా చాలా ఇంగట్స్ అయితే ఉన్నాయి గైస్. మనం చెక్ చేయండి, చాలా ఇంగట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్లో నేను సోలార్ ప్యానల్ చేద్దాం అనుకున్నాను, బట్ మనకు ఆస్మమ్ ఇంగట్స్ అయితే దొరకలేదు. మేబీ ఇంట్లో ఉంటే కనుక మనకి ఈజీ అయిపోద్ది. అండ్ ఎండ్కైతే నేను లాస్ట్ ఎపిసోడ్ తర్వాత అయితే వెళ్ళలేదు గైస్. ఓకే సో దీంట్లో అయితే ఉన్నాయా? దీంట్లో ఉంటేనే మనకి చాలా సేఫ్. అండ్ అంటే ఒక ప్యానల్ అంటే ఇప్పుడు అది క్రియేట్ చేసినట్టు ఉంటుంది కదా. ఎస్ మన దగ్గర రెడ్ స్టోన్ ఉంది. సో ఇక్కడ కొంచెం రెడ్ స్టోన్ ఉంది అండ్ ఐరన్ ఉంది. ఐరన్ అయితే నేను ఇంకా కరగలబెట్టలేదు, కరగబెట్టాలి దాన్ని. అండ్ క్లే కదా, సో క్లే కూడా కావాలి. అండ్ సిల్వర్ ఎక్కడికి వెళ్ళినాయి? సిల్వర్ మాత్రం వదలట్లేదు అబ్బా నన్ను. అండ్ మనకు కావాల్సింది తప్ప మిగిలినవన్నీ అయితే ఉన్నట్టు నాకు అయితే అనిపిస్తున్నాయి. అండ్ ప్యాక్ ఆఫ్ రైస్ ఉంది. సో రైస్ అలా పెట్టేద్దాం, మనకైతే రైస్తో పని లేదు, క్లే కావాలి. సో క్లే వస్తేనే కదా మనం చేసుకోగలిగేది. గ్యాస్ ఫస్ట్ ఆ స్టవ్ చేసుకుని దాని తర్వాత అయితే మనం ఫ్రైడ్ రైస్ చేసుకోగలం. సో నేను జస్ట్ క్రాఫ్టింగ్లో చేసుకోవచ్చేమో అనుకున్నాను కానీ, బట్ అది అవ్వట్లేదు. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే లేవు. సో క్లే కావాలి. క్లే నేను తీసినట్టే నాకు గుర్తు గైస్. సో ఎక్కడ పెట్టేశానో గుర్తు రావట్లేదు. అండ్ బీట్రూట్ ఉంది కదా, మనం దీన్ని ఈ పంట ఎందుకు వేయలేదు? అండ్ అక్కడ స్పేస్ కూడా లేదులే, తర్వాత వేద్దాం. సో మన దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇవి? సో ఎటెటో పోతున్నాయి ఇవి. ఈ చెస్ట్లో ఇంకా ఏం పెట్టలేదు. అండ్ ఈ చివరి చెస్ట్లో సో సేమ్ వాటిలో అయితే ఏం పెట్టలేదు అనమాట. అండ్ దీంట్లో కూడా ఈ క్రిస్టల్స్ అయితే ఉన్నాయి గైస్, ఈ కావాల్సినవి అయితే ఉన్నాయి. అండ్ వీటిలో ఈ చెస్ట్లు పడేయడం వేస్ట్, ఆ చెస్ట్లు అయితే వేస్ట్ గైస్, పడేయడమే బెస్ట్ మ్యాక్స్. అండ్ మేబీ దీంట్లో అయినా ఉన్నాయా? సో ఇదైతే సీకి సంబంధించినవి వచ్చినాయి కదా మనకి పోయినసారి అప్పుడుది. అండ్ కొంచెం క్యారెట్ ఉంది, తినడానికి తిండి దొరుకుతుంది అక్కడక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ వేర్, నాకు కావాల్సింది లేదు గైస్.
సో మనకి క్లే కావాలి, క్లే తప్ప మిగిలినన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఈ చెట్టుని ఇంకా నేనైతే పెంచలేదు, సో మనకి స్పేస్ సరిపోలేదు ఎక్కడ. అండ్ ఎస్, ఎక్కడ అయితే మనకి లేవు చెట్టు, క్లే అయితే లేదు గైస్. సో ఫైనలీ మనకి క్లే అయితే మిస్ అయిపోయింది. సో ఎక్కడైనా ఉంటే కనుక మనం పక్కా మీకు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తీసి చూపిస్తాను అవి. ఎస్, క్లే బాల్స్ అండ్ సూపర్. కొన్ని 8 దొరికినాయి అంటే 8కి వస్తాయా మనకి? సో ఒకసారి ట్రై చేద్దాం. మేబీ ఇది ఫర్నెన్స్లో పెడితేనా? సో 8 అంటే మనకి 2 స్టిక్స్ వస్తాయా? సో ఇట్లానే కదా, క్లే బా క్లే ఇట్లా వచ్చింది. సో మనకి ఫర్నెన్స్లో పెట్టాలా? ఒకసారి ఫర్నెన్స్లో పెడదాం. నేను యాక్చువల్గా మర్చిపోయాను అది ఎలా అనేది. సో దీన్ని తీసేసి అండ్ క్లే ఇది క్లే 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 ఎస్ ఇక్కడైతే ఉంది. అండ్ ఎస్ క్లే వస్తుంది. కాకపోతే మన దగ్గర కోల్ లేదే, కోల్ కావాలి. సో కోల్ బదులు ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్లీ మన దగ్గర క్రోన్, సో మన దగ్గర కోల్ బదులు అయితే ఏమీ లేవు. బట్ ఎస్, ప్లాంక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ప్లాంక్సే మనకి దిక్కు దీపం అన్నీ. ఎస్, మన దగ్గర 7 ఉన్నాయి కాబట్టి యా మనకు కావాల్సింది 2 కదా. అండ్ ఐరన్, యా 8 అయ్యా ఇది, ఐరన్ కావాలి. సో స్టోన్ ఏది, సో స్టవ్ కదా మనకు కావాల్సింది, సారీ. సో ఇదేనా, ఈ స్టవ్ అయినా? సో ఈ స్టవ్ కాదే, ఇంకో స్టవ్ కావాలి మనకి. సో ఇది కాదు. అండ్ ఒక పని చేద్దాం, సో ఫ్రైడ్ రైస్ ఎలా అనేది చూస్తే మనకు అర్థమైపోద్ది. ఫ్రైడ్ ఏయ్, ఓకే ఫ్రైడ్ రైస్. సో ఫ్రైడ్ రైస్ చేయడానికి కుకింగ్ పాట్ కావాలి. సో కుకింగ్ పాట్కి మనకి ఐరన్ అయితే కావాలి. సో ఇప్పుడు ఐరన్ ఎత్తుక్కోవాలి. క్లే ఉంది కానీ బట్ మన దగ్గర ఐరన్ లేదు. అండ్ ప్రతిదానికైతే మనకి ఐరన్ మెయిన్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఐరన్ వెతుక్కోవాలి. అండ్ మనకి ఆల్రెడీ నెదర్లో కూడా ఒక టైప్ ఆఫ్ ఐరన్ ఉంది కానీ బట్ ఆ ఐరన్ అయితే పనికిరాదు అనుకుంటా మ్యాక్స్. సో ఇవన్నీ అయితే టైం వేస్ట్. మనం మళ్ళీ మైనింగ్లు అయితే చేసుకోవాలి. మళ్ళీ ఓవర్ వరల్డ్ ఎప్పుడు వస్తుందో ఆ ఓవర్ వరల్డ్లో మళ్ళీ మనం ఐరన్ ఎప్పుడు కలెక్ట్ చేస్తామో. సో లేదంటే మన దగ్గర ఆల్రెడీ విలేజెస్ అయితే ఉన్నారు కాబట్టి ఒక చిన్నది మనకి 116లో అయితే ఒకటి ఉండింది కదా. సో ఒక చిన్నది అయితే కట్టుకోవాలి ఐరన్ ఫామ్ అయితే. సో ఎంత మనకి 5 విలేజెస్ అయితే కావాలి. ఆల్రెడీ చాలామంది లోపల ఉన్నారు. సో నెక్స్ట్ మనకి స్పైడర్స్ దొరికితే ఊళ్ళు దొరుకుద్ది విడింది. ఓకే, ఊలు దొరుకుద్ది కాబట్టి అప్పుడు నేను బెడ్స్ తయారు చేసి వాళ్ళ చేత అయితే ఒక చిన్న బ్రీడర్ హాల్ అయితే కట్టించేస్తాను. ఎస్, కొత్త ఐటమ్స్ అంటే అన్నీ వస్తున్నాయి కానీ బట్ ఇవి దేనికి పనికి వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. సో సోలార్ ప్యానెల్ చేస్తుంటే బాగుండేది గైస్. నాకైతే ఇప్పుడు సోలార్ ప్యానెల్ చేయాలని ఉంది బట్ మనకి సోలార్ ప్యానెల్ చేయడానికి రావట్లా. సోలార్, ఎస్ సోలార్ అయితే ఇంగట్స్ అయితే కావాలి అండ్ వైట్. సో ఈ సోలార్ ప్యానల్ దేని దేనికి పనికొస్తే అన్నీ అయితే ఉంటాయి ఇక్కడ ఐటమ్స్ అయితే. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి గైస్. సో ఒక సోలార్ జనరేటర్ వచ్చిన తర్వాత మిగిలిన చేసుకోవచ్చు. అండ్ ఇదేంటి వైనా? సో ఈ వైన్ పైట్స్ పెట్టేస్తే ఇది వైన్ టూల్ బైండింగ్ అంట. ఓకే, వైన్స్ కూడా మనకి ఓకే మళ్ళీ వచ్చేసింది ఇది ఫస్ట్. అరే కొత్త ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి గైస్. సో ఇవి అయితే లోపల పెట్టేసొద్దాం. సో ఇవి పెట్టేస్తే మనకి ఈజీ పని. అదేంటి, ఓకే సో ఇది తీసేద్దాం. అండ్ ఇది, సో ఇది కూడా, ఈ కూడా. అండ్ ఓ ఓ ఏంటయ్యా ఎక్స్పీ అంత వచ్చింది? అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అంత ఎక్స్పీకి వస్తాననుకోలేదు నేను. సో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఎండర్ క్రిస్టల్. సో చాలా ఐటమ్స్ అయితే ఉండిపోయినాయి కదా మనకి. ఎండర్ క్రిస్టల్ దేనికి పనిచేస్తుంది? అండ్ క్రిస్టల్, సో క్రిస్టల్ ఎండర్ క్రిస్టల్ అయితే ఇది. అండ్ ఇవేంటి, క్రియేటివ్ ఫ్లూయిడ్ ట్యాంకా? ఇవి ఎలా చేసుకోవాలి? సో అవన్నీ చేయడానికి ఐటమ్ డ్రైనింగ్ అనేది ఒకటి కావాలి. సో దాంట్లో ఇదేంటి, లిక్విడ్ స్టార్ లైట్ అంట. ఇవి చాలా వింతకున్నాయి కేసు ఇవి. అండ్ కాపర్ క్యాసింగ్ మన దగ్గర ఇది ఉంది కదా, కాపర్ క్యాసింగ్ ఉందా? సో ఇంట్లో ఒకటి ఆల్రెడీ ఏదో ఉంది. సో అదేదో చూద్దాం వెళ్ళి. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇంట్లో లోపలికి వెళ్ళి అది చూసొద్దాం. సో ఎస్, ఇది తీసేస్తే ఎస్ పనిచేస్తానే కరెక్ట్. ఈ చెస్ట్ అయితే నిండిపోయింది కదా, సో అందుకే మనకి అలా వస్తుందేమో. సో అన్నీ తీసి దీంట్లో పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు ఇది సెట్ ఉంటుంది. అండ్ డైమండ్స్ ఉన్నాయి బట్ మనకి ఐరన్ లేదు కదా. నాకు ఇప్పుడు చాలా అవసరం ఐరన్ అయితే. అండ్ ఇటు నుంచి కూడా ఇంటికి వెళ్ళచ్చు. ఓల్డ్ ఓల్డ్ ఓల్డ్. సో ఇంట్లో లోపలికి వెళ్ళేసి అండ్ ఈ విండోస్ నుంచి నాకు ఇది ఒక బెనిఫిట్ కదా, ఇటు నుంచి ఇటు దూరే ఇచ్చు అనమాట. అండ్ ఇదేనా? సో ఇదే కదా ఫ్లూయిడ్ది, ఫ్లూయిడ్ ట్యాంక్. సో ఫ్లూయిడ్ ట్యాంక్ అయినా వాడు చెప్పింది, మర్చిపోయాను నేను అప్పుడే. సో వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. వెళ్ళడం దేనికి, ఇక్కడ క్రాఫ్టింగ్ లేదా? సో ఇంట్లో క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి ఉండాలి. ఒక చిన్న టేబుల్ కాకుండా స్టాండ్ టైప్ ఒకటి క్రాఫ్టింగ్ ఉండాలి. సో అది ఎక్కడికి పోయింది? ఇందాక కూడా చూశాను నేను. ఎస్, మనకి ప్రతిదీ అయితే కరెక్ట్గా పెట్టుకోలేదు కాబట్టి అన్నీ అలా చిందర వందరగా అయితే ఉంటాయి. మీకైతే ఇంకా టెన్స్ మైండ్ క్రాఫ్ట్ అండ్ వన్ బ్లాక్ సిరీస్ అయితే మీకు ఆగవు గైస్. సో
వీక్ ఒక 2 ఎపిసోడ్స్ అయితే అదొకటి ఇదొకటి అయితే ఉంటాయి. సో ఎందుకంటే కొంచెం వీటిని ఎక్కువ అయితే మనం 1 బ్లాక్లో అయితే ఎక్కువ మైనింగ్ చేయలేము, టెన్స్ రాయల్ అయితే ఎక్కువ తిరగలేదు. సో తిరిగితేనే కదా మనకి ఎక్కువ ఏమైనా కనపడతాయి. సో అప్పుడే మీకు ఏమైనా చూపించగలను. సో నా కష్టానికి తగ్గట్టు మీరు కూడా చూడండి గైస్, మీరు చూస్తారనుకుంటున్నాను. సో చూసి లైక్ చేసుకోండి అండ్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయండి. మనం 50K చాలా దగ్గరలో ఉన్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కొత్త సిరీస్ మీరు టేక్ ఓవర్ చేసుకుంటే నేను ఏదైనా చేయగలిగేది. సో ఈ ఎపిసోడ్కి అయితే 1K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో మీరైతే కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. సో కంప్లీట్ చేయండి. బట్ ఇదేంటి ప్రా, ఎవడు ప్రా నువ్వు, ఎవడరా నువ్వు పైకి తీసుకెళ్తున్నావు నన్ను ఆంతునా? ఇదేంటయ్యా చంపేసేవి కూడా ఉన్నాయి అది ఇంట్లో, అది ఆంతుని తీసుకెళ్తా ఉంది, ఆడుండి చేస్తే ఇంకేముంది, డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం. ఒకసేపు అయితే మనం మైనింగ్ చేద్దాం కదా, సరే బలం వచ్చింది. అరే ఇటరా, ఓకే ఏదో చచ్చిపోయి వచ్చి, ఓకే ఎమో లైటా అండ్ ఎమో లైట్ షార్ట్స్ కూడా వస్తున్నాయి మనకి. సో ఇదేంటి, ప్రతిదాని షార్ట్స్ వస్తున్నాయి గైస్. సో దీన్ని పెడితే అరే, ఒకవేళ డైమండ్ పెడితే, ఓరే నాయను ఇవి వింతకున్నాయి అబ్బా. సో ఫ్లూయిడ్ ట్యాంక్ గురించి మర్చిపోయాను అయ్యా, సరిపోయింది ఎస్ ఇదే కదా. సో ఫ్లూయిడ్ ఎస్ ఇదైతే క్రియేటివ్ ఫ్లూయిడ్ ట్యాంక్ అని అయితే ఉంది. సో మన దగ్గర ఉంది నార్మల్ ఫ్లూయిడ్ ట్యాంక్ కదా, ఐటర్న్ డ్రైనర్ అండ్ కాపర్ క్యాజింగా. ఓకే సో ఈ కాపర్ క్యాజింగ్ ఎలా, ఓరు నాయనో ఇది చాలా మెకానిజం ఉంది గైస్, ఇవన్నీ రావాలంటే మనం గట్టిగానే ట్రై చేయాలి ప్రతి ఒక్క ఐటమ్ని అయితే. సో చూడండి అసలు కొత్త కొత్త ఐటమ్స్ అయితే అన్నీ వస్తున్నాయి. సో ప్రతిది అయితే కరెక్ట్గా కనెక్ట్ చేయాలని అయితే చెప్తున్నాడు అండ్ కన్ఫర్మ్ రీడర్ అండ్ రీప్లే. సో ప్రతిది అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, అది అల్టిమేట్ పని దాంట్లో. సో ఈవెన్ మనకి మైన్క్రాఫ్ట్లో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా గైస్ ఇంత నీట్గా? సో ఇలాంటి నీట్గానెస్ అయితే అన్నీ దీంట్లో అయితే ఉంటాయి. అండ్ దేని అయిపోయింది అప్పుడే హలో ఎస్ అండ్ దీన్ని రెసిపీ అయితే చూపించాను కదా, మనకైతే రెడ్ స్టోన్ ఇప్పుడు మళ్ళీ ఇంట్లో పెట్టేసి వచ్చాను అండ్ ప్రతిది అయితే ఆన్లో ఉండాలి. సో ఇంకా చాలా కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి గైస్. సో ప్రతి ఒక్క కొత్త ఐటమ్ అయితే మీకు ముందు ముందు ఎపిసోడ్స్లో అయితే చూపిస్తాను అండ్ ఈ ఎపిసోడ్లో ఏం చూపించినందుకు సారీ. నేను ఎక్స్పెక్ట్ అయితే చేశాను ఐరన్ ఉంటుందేమో అని, బట్ ఐరన్ లేదు, అందుకే ఎస్ మనకి మిస్టేక్ అయిపోయింది. అండ్ మీకు ఈ అప్డేట్స్ అన్ని అయితే చూపించాను కదా, ఇంకా కొత్త ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి లోపల దాచిపెట్టాను చాలా వరకు అయితే. ప్లస్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటారు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేను ఐరన్ ఫామ్ కట్టేస్తాను గైస్. ఐరన్ ఫామ్ కన్నా ఫస్ట్ బిరడర్ ఫామ్ అయితే కట్టాలి, ఈ రెండు మీకు అయితే మేబీ మ్యాక్స్ టైం ల్యాప్స్లో ఉండొచ్చు. సో ఎందుకంటే మనం ఆల్రెడీ వాటికి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే చేసాం అండ్ అవి అయితే చాలా ఈజీ మీ అందరికీ తెలిసిందే. బట్ నాకు అంటే నేను లేట్గా మైన్క్రాఫ్ట్ స్టార్ట్ చేసినాను కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు నేర్చుకుంటున్నాను ప్రతిదీ. సో అదనమాట వీడియో అయితే మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అయితే తప్పుడు లైక్ చేయండి అండ్ కొద్దిగా తప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. సో 50K చాలా దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్ నా దగ్గర నుంచి అయితే. సో ఇది గైస్ వీడియో అయితే మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కలుద్దాం అంటే దాని బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be